Ramon Edgar. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక విధానం ఉంటే బాగుంటుంది అధ్యక్ష. మా పరిగి నియోజకవర్గంలో రాకంచర్ల నంచర్ల అని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ లేఅవుట్స్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అక్కడ స్థానికంగా వస్తున్న పరిశ్రమలు ముఖ్యంగా జిన్నింగ్ ఫ్యాక్టరీసు స్టీల్ ఫ్యాక్టరీసు ఇలాంటి ఫ్యాక్టరీసే మా ప్రాంతంలో వస్తున్నాయి. కానీ వాళ్ళకు అనుగుణంగా ఈ ల్యాండ్స్ అలాట్మెంట్ పాలసీ లేనందు మూలంగా అక్కడ ఆ పరిశ్రమలు రాకుండా వేరే పరిశ్రమలు వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి ఎక్కడైతే స్థానికంగా ఏ పరిశ్రమలు అయితే వస్తున్నాయో ఆ పరిశ్రమలకు అనుగుణంగా మనం ల్యాండ్ కేటాయింపులు గాని ఆలోచనలు గాని చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం తెలియజేస్తూ, అదే విధంగా ఈ జిన్నింగ్ ఫ్యాక్టరీస్ ఇంకా ముందుకు నడవడానికి, ఎందుకంటే మా దగ్గర పత్తి పంట ఎక్కువగా వేస్తారు అధ్యక్ష, పెద్ద ఎత్తున పత్తి అంతా కూడా జిన్నింగ్ ఫ్యాక్టరీస్ పోతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్కి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఆలోచన చేస్తే మన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఏదైనా ఇన్సెంటివ్స్ ఇస్తే అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వస్తే స్థానిక నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్న విషయం తెలియజేస్తూ ఒక జిన్నింగ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పారిశ్రామిక విత్తలతో నేను మాట్లాడినప్పుడు అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే వ్యాటుకు సంబంధించిన రాయితీలు ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఆ రాయితీలని మళ్ళీ వాళ్ళు 1 ఇయర్ తర్వాత ఎంత రాయితీ పొందినరో అంత ట్యాక్స్ చెల్లించాలి, తర్వాత ప్రతి నెల చెల్లించాలి, తర్వాత రీఎంబర్స్మెంట్ ఇస్తుంది అధ్యక్ష ప్రభుత్వం. ఈ విధంగా మన పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ వితౌట్ గ్రిల్స్ అని మనం చెప్పినప్పుడు ఈ గ్రిల్స్ అన్నీ తీసేసి వాళ్ళు చెల్లించకుండానే వాళ్ళకి రాయితీ ఇస్తే ఎక్కడ కూడా అవినీతి జరిగే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ యొక్క వ్యాట్ని వాళ్ళకి తీసేస్తే బాగుంటుందన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష ఈ జిల్లాల వారీగా ఉన్న ఒక పరిశ్రమల సంఖ్య ఎలాంటి స్వభావం ఉన్న పరిశ్రమలు వస్తున్న విషయం తెలిస్తే ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఎంకరేజ్ చేయడానికి ఇన్వాల్వ్ కావడానికి కూడా ఆవశ్యకత ఉంటుందని తెలియజేస్తూ మా దగ్గర మిత్ర అని చెప్పి పవన విద్యుత్ అధ్యక్ష, మా దగ్గర విండ్ పవర్ వచ్చింది అధ్యక్ష, పవన విద్యుత్ 100 మెగావాట్స్ వాళ్ళు పూర్తి చేశారు అధ్యక్ష, ఇంకొక 150 మెగావాట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పరిశ్రమల శాఖ దగ్గర ఈ యొక్క విండో పవర్కి సంబంధించిన పాలసీ అవేటింగ్ ఉందని చెప్పి వాళ్ళు భూములన్నీ కూడా కొని చాలా స్థానికులకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ పాలసీ అయితే మీ దగ్గర పెండింగ్ ఉందో విండ్ ఎనర్జీకి సంబంధించింది తొందరగా మీరు క్లియర్ చేయాల్సిందిగా తెలియజేస్తూ, కోల్డ్ స్టోరేజ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ మా ప్రాంతంలో పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశాన్ని తెలియజేస్తూ సెలవు. జగన్ రెడ్డి గారు.